ముఖ్యమంత్రి జిల్లాలో ఆయనిచ్చిన జీవోలకే చెల్లు చీటి పడుతున్న వైనం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సెలెక్ట్ చేసిన యూనిఫామ్ను కాదని వేరే యూనిఫామ్ను మార్చడంతో ఉపాధ్యాయులు నివ్వెరపోతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి నిర్వాకంతో జరుగుతున్న ఈ తంతుపై అధికారులే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేసిన యూనిఫామ్ను కాదని వేరే యూనిఫామ్ను మార్చిన కడప జిల్లాలో ఒక ప్రధాన పాఠశాల హెచ్ఎం, కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలు బేఖాతరు చేయడంపై మహాన్యూస్ ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లింది. నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ ప్రధానోపాధ్యాయురాలిని. మా పాఠశాలలో దాదాపు 1493 ఇప్పటికున్న విద్యార్థుల సంఖ్య, అందులో బాలికలు 495 ఉన్నారు. ఈ యూనిఫామ్కు సంబంధించి కొంతమంది పేరెంట్స్ ఈ విధంగా గతంలో ఉన్నట్లు అమ్మాయిలకి తున్ని కంటే కోటే బాగుంటుంది సేఫ్టీ పర్పస్, కాబట్టి మేము ఆ విధంగా కుట్టించుకుంటాము అని అడగడంతో సరే తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మీ ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోండి అని చెప్పడం జరిగింది. అదైతే మేము ప్రెజర్ చేసి ఒత్తిడి చేసి ఈ విధంగా మేము కుట్టించుకో